ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది రియల్గా అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ క్యాస్టింగ్, ఇప్పుడు ఒకప్పుడు మంచి సంస్థలు ఉండేవి, ఇప్పుడు సంస్థలో పుట్టగొడుగుల్లా వచ్చేసేయండి. సినిమా ఎప్పుడైతే డిజిటల్ అయిపోయిందో సినిమా రోడ్డు మీదకి వచ్చేసిందండి. ఎవరు డైరెక్టర్ తెలియట్లేదు, ఎవరు ప్రొడ్యూసర్ తెలియట్లేదు, ఎవరు యాక్టర్లు తెలియట్లేదు, ఎవరంటే జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. రోడ్డు మీద జరుగుతుందండి, అది సినిమా షూటింగ్ టీవీ సీరియల్ వెబ్ సిరీస్ ఏం తెలియట్లేదు. ఇలాగ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లామర్ ఫీల్ కింద అయిపోయిందండి. అయిపోయి వాళ్ళు పాపం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మా రామారెడ్డి గారి దగ్గరికి వచ్చేవారండి, ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చేవారండి, ఎంతో గౌరవంగా జరిగేది కదండి. బయట పెద్ద పెద్ద సంస్థలు చేసినప్పుడు, ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక క్యాస్టింగ్ అనేసి ఒక రావడానికి ఒక క్యాస్టింగ్ దాని ఏమంటే ఒక సంస్థ సంస్థ ఏదో పెట్టుకోవడం, కోఆర్డినేటర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ అనే ఒక సంస్థ పెట్టుకోవడం అంటే వాళ్ళకి బోర్డు పెట్టుకోవడం, వాళ్ళకి ఈ కొత్త కొత్తగా ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, మీకు వాళ్ళని పరిచయం చేస్తాను వీళ్ళు పరిచయం చేస్తాను అనేసి. ఎందుకంటే నేనేమంటా అంటే వాళ్ళ మాటల్లో స్వచ్ఛత ఉందో లేదో ఫస్ట్ తెలిసిపోద్దండి. ఎవరికైనా సరే మనం చూపించే యాంగ్జైటీని బట్టి, మనం చేసే దాన్ని బట్టి మనకు ఎదటి వాళ్ళకి మనం లోక్ అవుతుంది. తప్పితే క్యాస్టింగ్ కోచ్ గురించి ఉండొచ్చండి, ఎవడో 100కి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. ఫ్రాడ్ చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, ఇటువంటి ఏదైనా చేసేవాళ్ళు, కానీ అందరు కాదు కదండి. అందరి గురించి మనం సినిమా పిల్లలు అలా అనుకోవడం కరెక్ట్ కదా? ఎందుకంటే ముందు ఇండస్ట్రీలో ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఈజీ యాక్సెస్ ఉండేది అని చెప్తారు సార్. కానీ ఇప్పుడు రావాలంటే ఎందుకని క్యాస్టింగ్ కోచ్ని ఎక్కువ నమ్ముకోవాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు అంతకుముందు మీకు చెప్పిన ఒక సంవత్సరం 18 సంవత్సరాలు ఉండేవి, ఒక సురేష్ పర్సన్స్ అని, ఒక క్రియేటివ్ కమర్షియల్స్ అని, ఒక ఇలా కొన్ని రకరకాల 10 15 బ్యానర్లు ఉండేయండి. వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ చేసేవారు, లేకపోతే వాళ్ళు అనౌన్స్ చేసేవారు, మేము ఇలా సినిమా చేయబోతున్నాం, ఆర్టిస్టులు చూసుకుంటున్నాం, లేకపోతే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, ఆడిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు ఆ పెద్ద సంస్థలు సినిమాలు తీయట్లేదు, ఇప్పుడు ఎవరెవరు సినిమాలు తీస్తున్నారు. ఇంకా ఆ సినిమాలు తీయడంతో దీన్ని ఏమంటే వేరే వాళ్ళు క్యాష్ చేస్తున్నారు. మాకు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. ఇప్పుడు నా నెంబర్ ఉందండి, నా నెంబర్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుందండి, ఈ క్యాస్టింగ్ కోచ్ వాళ్ళందరి దగ్గర ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను అయితే చెప్తాను, ఇప్పుడు అయితే నేను సినిమా తీయబోతున్నాను, ఒక 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కావాలని, ఇది క్లిప్పింగ్ చూపిస్తారండి. ఇంకా చంద్ర మహేష్ సినిమా చేయాలనుకున్నాడు, నువ్వు బాగున్నావు, నేను మాట్లాడతాను అని వాళ్ళ ముందే నాకు ఫోన్ చేస్తారండి. సార్, ఇలాగ మీరు ఆర్టిస్టులు ఫైనలైజ్ చేశారా సార్? ఏం సార్? లేదు, చూస్తున్నాను. సరే సార్, మా దగ్గర ఉన్నా సార్, నేను పంపిస్తాను సార్ అంటారు. పెట్టుకుని వాళ్ళని వాడుకుంటారండి. ఇది పెట్టుకుని వాళ్ళ వీక్నెస్ చూసుకుని వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళతో ఏం చేయించుకోవాలో చేస్తుంటారు. ఉన్నారండి, నీచులు ఉన్నారండి. అంటే మొన్నటి వరకు కొంచెం ఈ విషయం మీద అయితే చాలా ఇష్యూస్ జరిగాయి కదా సార్, అదంతవరకు కొంతవరకు నిజం ఉందంటారు అమ్మాయిల విషయంలో? ఉందండి, ఉంది, నిజం ఉందండి. నిజం ఏమి లేకుండా పొగరాదు కదండి, నిప్పు లేకుండా పొగరాదు కదండి, ఉందండి. ఓకే, అయితే అమ్మాయిలు అయితే కొంతవరకు అయితే సఫర్ అవుతున్నారు. సఫర్ అవుతున్నారు. అది నేనేమనేది అండి అంటే, వాళ్ళు కరెక్ట్ వేలు అయితే సఫర్ అవ్వరండి, కరెక్ట్ వేలు వెళ్ళకపోతే వెళ్ళినప్పుడే సఫర్ అవుతారండి. ఓకే, అంటే వీళ్ళ ద్వారా వెళ్తే ఈజీగా వెళ్తామని కూడా అపోహ పడి ఉండొచ్చు. అది రాంగ్ అండి, అది రాంగ్ అండి. అంటే మీరు ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా సార్, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు రావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనుకో, మీరు ఇచ్చే ఒక సజెషన్ ఎలా ఇస్తారు? అంటే ఈ సినిమాలకి ఇలా రండి, ఒక ప్రాసెస్ ఉంది అని మా ద్వారా ఏమన్నా వాళ్ళకి సజెస్ట్ చేయగలరా? అదే, ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు నేను సినిమా చేయబోతున్నాను అన్న విషయం ఒకటి అనౌన్స్ చేస్తాం కదండి, చేసినప్పుడు డైరెక్ట్గా మీరు ఆ సంస్థకు రండి, ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ని వాళ్ళకి కలండి, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ని కలండి. వాళ్ళు ఎవరైనా కలిస్తే అప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది, అంటే మీరు యాక్సెప్ట్ అవుతారా లేదా. వాళ్ళు ప్రతి ఆఫీస్లోనూ, నా ఆఫీస్లో కూడా ఇలా కెమెరా ఉంటుంది, అది ఉంటుందండి, ఆడిషన్స్ ఇస్తారండి, మా ఆడిషన్లు తీసుకుంటారు, పెట్టుకుంటారండి. ఇది బాగుంటే మా ఆడిషన్లు నచ్చిందనుకో నాకు చెప్తారు. వాళ్ళు అక్కడే చేసేస్తారు కదండి, మళ్ళీ నేను ఎందుకైనా టైం వేస్ట్ చేస్తాను, నేను అంటానేమో అనేసి వాళ్ళు చూసుకుంటారు. సరే, ఈ అమ్మాయి బాగుందండి, లేకపోతే ఈ అబ్బాయి బాగున్నాడండి, ఈ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఇతను బాగుంటాడండి, మదర్ క్యారెక్టర్ బాగుంటుంది, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటారు. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అనేది, ఇది ఆ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళడం, మీట్ అవ్వడం. అవునండి, ఇలా వెళ్తే అప్కమింగ్ ఆర్టిస్ట్లకి కొంతవరకు యూజ్ అవ్వచ్చు. అవునండి. టాలీవుడ్ సినిమా అంటే, తెలుగు సినిమాలు అంటే మన వరకు పరిమితం, బట్ ఇప్పుడు ఇండస్ట్రీ తెలుగు సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వినిపిస్తుంది. అది కాంతార కావచ్చు, బాహుబలి, త్రిబులారి, ఇలా ప్రతి సినిమా కూడా తెలుగు స్థాయిని ఒక ఖ్యాతికి తీసుకెళ్ళింది.
దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి ఇంత పేరు సాధించడం వెనుక యాజ్ ఎ డైరెక్టర్? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. దీనికన్నా ముందు అంటే అప్పుడు మా ఇండస్ట్రీకి రాలేదండి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత విషయాలు. శంకరాభరణ సినిమాలు ఇటువంటి సినిమాలు రష్యాలోను జపాన్లోను అక్కడ కూడా 50 రోజులు 100 రోజులు 6 రోజులు ఆడాను అమెరికాలో, అమెరికా ఇవన్నీ దేశాల్లో. ఒక తెలుగు సినిమా ఉంది ఇలా ఉందని ఒకటి ఉందండి, కానీ చాలా రేర్ మాట అండి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారి పుణ్యం అంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి. దానివల్ల తెలుగు సినిమా బాగా బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఏదైనా అంటే ఫస్ట్ తెలుగు సినిమా గురించి చూస్తున్నారండి, ఆ తర్వాత బాలీవుడ్ సినిమా, తర్వాత వేరే సినిమా, వేరే సినిమాలు చూస్తారు. చెప్తే ఫస్ట్ తెలుగు సినిమా. ఆఫ్టర్ కరోనా తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాల కంటే రీజనల్ లాంగ్వేజెస్ కి మంచి గుర్తింపు వచ్చింది. బట్ ఇది హిందీ సార్ అంటే ఇందులో మొన్న పాయింట్ ఏంటంటే, మొన్న బాలీవుడ్ వాళ్ళు అనడం తెలుగు సినిమాలని, అప్పుడైతే తెలుగు సినిమా బాలీవుడ్ అంటే ఇంటర్నేషనల్ సినిమా అనేవారు. ఇప్పుడు తెలుగు సినిమాలు ఇంత ఖ్యాతిని సంపాదించిన తర్వాత బాలీవుడ్ వాళ్ళందరూ కూడా తెలుగు సినిమాని ప్రపంచ సినిమా అనడం మొదలు పెడుతున్నారు. అంటే వాళ్ళ డామినేషన్ తగ్గిపోయినందుకు ఇప్పుడు మనల్ని కలుపుకోవడం జరుగుతుంది అంటారా? 100% అండి. ఒకప్పుడు మన సౌత్ నుంచి ఒక హీరోయిన్ వెళ్ళినా ఒక డైరెక్టర్ వెళ్ళినా చిన్న చూపు ఉండేదండి. మనం మన రాఘవేంద్ర గారు చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు అండి. అవును. అలాగే మా డైరెక్టర్ కే మురళీ మోహన్ గారు చేసిన సినిమాలు సూపర్ హిట్లు అండి. బాపయ్య గారి సినిమాలు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అండి. కానీ వాళ్ళు అక్కడ నిలబడలేదండి. ఏదో ఒక రామ్ గోపాల్ వరం గారు ఒక్కడే నిలబడ్డారు, తప్పితే ఆయన కొంచెం మొండి ఘటం కాబట్టి, అసలు ఎవరిని లెక్క చేయడు కాబట్టి, సెన్సిటివ్ కాదు కాబట్టి, వీళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి మనం హిట్ ఇచ్చినా కూడా ఏంటి ఎవరు పట్టించుకోవటం. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి కూడా ఉందండి అలాగా, హిట్ ఇచ్చినా కూడా వాళ్ళ సౌత్ అనే ఒక చిన్న చూపు తక్కువ, అలాగా అలా హీరోయిన్ కూడా తక్కువ పెట్టడం, తర్వాత శ్రీదేవి గారు టాప్ హీరోయిన్ అవ్వడం, ఇంకా కాన్బర్ట్ పొజిషన్లో శ్రీదేవి గారు చుట్టూ తిరగడం కావడం, అక్కడే సెటిల్ అవ్వడం దాని మీద జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే తర్వాత మన తెలుగు సినిమా పెరుగుతూ వచ్చిందండి. పెరగడంతో ఈ బాలీవుడ్ ఆర్టిస్టులు మన సినిమాలు యాక్చువల్గా మొదలెట్టారండి. ఒక అంబరీష్ పురి గారు అవ్వచ్చు అండి, లేదా ఇప్పుడు అనుపమ్ కేర్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు రకరకాల అందరూ వస్తున్నారు కదంటే. ఇప్పుడు చివరికి హీరోలు అండి సునీల్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా, జాకీ షర్ఫ్ వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. చివరికి మన షారూక్ ఖాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను తెలుగు సినిమా అంటే యాక్ట్ చేస్తాను, దాంట్లో ఏదన్నా ఇది ఉంటుంది అంటే మన సినిమా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తెలుగు సినిమాలో క్రియేటివిటీ ఉంది, అది ఇప్పుడు వాళ్ళ సినిమాలో ఒక మోస్ట్ సినిమాలు కొన్ని ఉంటాయండి, అవే ఫైట్లు, అవే సెంటిమెంట్, అవే అదే రొమాన్స్, అదే ఉంటుంది, కొత్తగా ఏమి ఉంటుందండి. మనకి రకరకాల యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు రాజమౌళి గారు ఒక టైప్ సినిమాలు చేస్తుంటారు, పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా టైప్ చేస్తుంటారు, సుకుమార్ గారు ఒక చేస్తుంటారు, త్రివిక్రమ్ గారు ఒక టైప్లో చేస్తుంటారు, కొరటాల శివ గారు ఒక టైంలో చేస్తుంటారు. ఇవన్నీ సినిమా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క పాయింట్ కాన్సెప్ట్ బాగుంటున్నాయండి. దాంతో ఇంకా వాళ్ళు ఇంకా అందరు వాళ్ళకి మొత్తం అందరూ మన ఇండియాలో ఉన్న సినిమాలు డైరెక్టర్లు కానీ ప్రొడక్షన్ ఆఫీసర్ కానీ హీరోలు కానీ మన వైపు చూడడం మొదలెట్టారు. అవునండి. అంటే సుకుమార్ గారు తీసిన పుష్ప సినిమా మన టాలీవుడ్ కన్నా అంటే బాలీవుడ్కి ఎక్కువ రీచ్ అయింది సార్. అంటే అక్కడ హీరోలంతా కూడా సాఫ్ట్ లుకింగ్ ఇలా ఉండేవాళ్ళు, మన మాస్ హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. కరెక్ట్, మీరు మంచిగా వచ్చినాయి సార్. ఏంటంటే బాలీవుడ్లో ఏంటంటే హీరో ఎప్పుడు స్టైలిష్ గా ఉంటాడు, రిచ్ గా ఉంటాడు, అలాగ ఉంటాడు, కింద నుంచి అలాగ వచ్చేస్తుంటాడు, ఇదే ఉంటదండి సినిమా అంతా అండి. మాస్ ఉండదండి, మాస్ అన్నదే లేదండి.